ఫీజు కట్టలేదనే కారణంతో మోడర్న్ జూనియర్ కళాశాల విద్యార్థి వంశీకృష్ణను కళాశాల యాజమాన్యం అవమానించిన క్రమంలో విద్యార్థి మనస్తాపానికి గురై మధ్యాహ్నం చిలుకలూరుపేట పట్టణంలోని భావన ఋషి నగర్లో ఉన్నటువంటి తన గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరికీ తెలిసిందే. అనంతరం కుటుంబ సభ్యులు గుంటూరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మోడర్న్ జూనియర్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. జేఏసీ కన్వీనర్ బొంత భగత్ సింగ్, కార్యదర్శి మాధా సుపృథ్వీ సాయి, పలు కళాశాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ వంశీకృష్ణకు తక్షణమే కళాశాల యాజమాన్యం వైద్య ఖర్చులు భరించి విద్యార్థికి ఉచిత విద్యను అందించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాల నిరంకుశ వైఖరి నశించాలని తెలిపారు. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం కళాశాలకు విచ్చేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐ బతులు ఉమాదేవికి సమస్యలతో కూడిన వినతి పత్రం నాయకులు ఇవ్వడం జరిగింది. ఆర్ఐ మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్ఐ మోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సిద్ధు, జగదీష్, సహాయ కార్యదర్శి మాధా సుపృథ్వీ సాయి, ఉపాధ్యక్షులు సాయి నాయక్, సహాయ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, ట్రెజరర్ ఫనీ, పలు కళాశాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తమ్ముడు కాదు సార్, వాళ్ళ బాబాయ్, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బాబాయ్కి నేను కాల్ చేసి మాట్లాడాను సార్. సార్, గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి భావన ఋషి నగర్కి చెందినటువంటి తారంపూడి వంశీకృష్ణ అనేటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి నిన్న అనగా బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నానికి జరగడం జరిగింది. వివరాలు తెలుసుకుంటే ఆ విద్యార్థి చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి మోడర్న్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అయితే కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం ఫీజులు కట్టాలని, ఫీజులు కట్టకపోతే కాలేజీకి వచ్చే అర్హత లేదనేటువంటి క్రమంలో ఆ విద్యార్థి నిన్న కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోవడం జరిగింది. అంతేకాకుండా మేమేమైతే డిమాండ్ చేస్తా ఉన్నామో, ఎవరైతే ఆత్మహత్యానికి పాల్పడినటువంటి కారంపూడి వంశీకృష్ణ అనేటువంటి విద్యార్థికి కళాశాల యాజమాన్యం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని మేము విద్యార్థి స్టూడెంట్ జేఏసీ యాక్షన్ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి రోజుల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ ప్రైవేటు కళాశాల వాళ్ళు విద్యార్థులు ఉంటే చాలా స్ట్రెంత్గా ఉంటున్నారు, లేకపోతే సెన్సిటివ్గా ఉంటున్నారు. మరి కాలేజీలో జాయిన్ చేసుకునేటప్పుడేమో తల్లిదండ్రుల సమక్షంలో జాయిన్ చేసుకుంటున్నారు, కానీ ఫీజులు అడిగేటప్పుడు కూడా అంతే బాధ్యతగా తల్లిదండ్రులకు తెలియజేస్తే ఇటువంటి సమస్యలు మరొకసారి ఉత్పన్నం కాకుండా ఉంటాయని చెప్పేసి మేము స్టూడెంట్ జాయింట్ యాక్షన్ ద్వారా తెలుపుతూ ఉన్నాం. ఎవరైనా కానివ్వండి, ఏ విద్యార్థి అయినా కానివ్వండి, ఎవరైనా ఒక తల్లి కన్నబిడ్డే ఆ విద్యార్థి మంచిగా కోలుకొని రావాలని మేము విద్యార్థి జాయింట్ యాక్షన్ ద్వారా కలుపుకుంటూ ఆ విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరంకుశ వైఖరి నశించాలి. నెల రోజుల క్రితం డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలు జరిగితే ఫీజులు కట్టలేదని, కొంతమందికి హాల్ టికెట్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలను మరి కళాశాలల యాజమాన్యాలు వీడనాలని, ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, విద్యార్థులు కనుక చనిపోతే ఆ యొక్క బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి మేము విద్యార్థి స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల మీద అదేవిధంగా ఎటువంటి అహంకార పూరితమైనటువంటి మాటలు విద్యార్థులతో మాట్లాడిన క్లాసులో అందరి ముందు నువ్వు ఫీజులు కట్టలేని వాడివి, ఈ కళాశాలలో చదువుకోవడానికి అనర్హుడు కావు అంటే ఎంత అది దుర్మార్గమైనటువంటి మాట. అందరి ముందు అవహేళన చేయటం, అందరి ముందు అవమానపరచడం కరెక్ట్ కాదు. విద్యార్థి సమస్య ఏదైనా ఉంటే విద్యార్థితో ఇండివిజువల్గా మాట్లాడండి, లేదంటే విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడండి, లేదంటే ఉపాధ్యాయులు అర్థమయ్యే విధంగా చెప్పండి తప్ప ఈ విధంగా ఆత్మహత్యకు పురికొల్పే విధంగా వాళ్ళని ప్రేరేపించొద్దని దయచేసి మేము కళాశాల యాజమాన్యానికి, అదేవిధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో నాన్ స్టాప్ సిబ్బంది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వాళ్ళని ఆ విధంగా ఆలోచనే విధంగా వాళ్ళు పురిగాలపోద్దని చెప్పేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఫైనల్గా గుంటూరులో చికిత్స